చపాతీ బాగున్నాయి, కర్రీ కూడా బాగుంది. మీతో జీవితాంతం ఇలా కలిసి తినే అవకాశం నాకు ముందు ముందు వస్తుంది సో. వస్తారా? నీతో గడిపే ప్రతి క్షణం ఆనందాన్ని ఇస్తుంది. ఈ క్షణమే చివరిదా అని భయమేస్తుంది. సార్ ఇంకొక చపాతీ తినండి. వద్దు. తినండి సార్. చాలు. వస్తారా? పోనీ 1/2, సగం సగం తిందాం, షేర్ చేసుకుందాం సార్. ఇద్దరం షేర్ చేసుకుందాం. జీవితాన్ని మాత్రం షేర్ చేసుకోలేకపోయావు. ఇదిగోండి తినండి సార్. నేనొకటి అనుకుంటే మరొకటి జరుగుతుంది. రాజీవ్ అనవసరంగా వెళ్ళి పట్టుబడ్డాడు. తనుంటే తనను అడ్డం పెట్టుకుని వసుదార్ని ఇబ్బంది పెట్టేదాన్ని. ఉన్న ఒక్క ఆయుధం కూడా పోయింది. ఛ, రిషి కాలేజ్కెళ్తే ఖచ్చితంగా వసుదార్ దగ్గరే కూర్చోవాలి. వసుదార్ దగ్గర కూర్చోకపోతే ఇటు జగతి మహేంద్రతో కలిసి ఉండాలి. రిషి జగతి వాళ్లతో క్లోజ్ అయినా నాకే ప్రాబ్లం, వసుదార్తో క్లోజ్ అయినా నాకే ప్రాబ్లం. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. అర్జెంటుగా ఏదో ఒకటి ఆలోచించాలి. ఏమైంది? ఏంటా కోతలు? అత్తయ్య గారు, మీకు ఇష్టమైన స్వీట్ చేశాను, తీసుకోండి తీసుకోండి. అసలు దీని టేస్ట్ అదిరిపోయిందనుకోండి. చాలా బాగుంది. మీరు ఈ స్వీట్ తింటే ఆనందంతో నన్ను ఎత్తుకొని గిరిగిరా తిప్పుతారు. నువ్వు నన్ను హింసించడానికి పుట్టావు. వెళ్ళవతలకి. ఏమైంది అత్తయ్య గారు, కోపంగా ఉన్నారు. పోనీ కాఫీ తీసుకురానా? నాకు కాఫీ వద్దు, స్వీట్ వద్దు, జ్యూస్ వద్దు, నీళ్లు కూడా తాగను. సరేనా? వెళ్ళు. అత్తయ్య గారు, నేను మీకేమైనా సహాయపడగలనా? ఎందుకు ఇలా చిరాగ్గా ఉన్నారు? తిడుతుంటే కూడా వెళ్ళవేంటి ధరణి? మీ తిట్లు నాకు అలవాటైపోయాయి అత్తయ్య గారు. ఏం చెప్పమంటావు ధరణి? రిషి నేను చెప్పింది వినట్లేదు, జగతి చెప్పిందే వింటున్నాడు. ఆ వసుధార వచ్చి కాలేజ్లో చేరింది, ఇది నా ప్రాబ్లం. మీ తిట్లు నాకు అలవాటైపోయాయి అత్తయ్య గారు. ఏం చెప్పమంటావు ధరణి? రిషి నేను చెప్పింది వినట్లేదు, జగతి చెప్పిందే వింటున్నాడు. ఆ వసుధార వచ్చి కాలేజ్లో చేరింది, ఇది నా ప్రాబ్లం. నీ బుర్రకేమైనా ఐడియాలు తడితే నాకు చెప్పు. చెప్తే సంతోషిస్తా, చెప్పకపోతే ఇంకా సంతోషిస్తా. నువ్వెళ్తే చాలా సంతోషిస్తాను. వెళ్ళ. జగతి, ఈవిడిగారు ఫోన్ చేస్తున్నారేంటో? హలో. అక్కయ్య, నేను జగతిని మాట్లాడుతున్నాను. చెప్పు జగతి, నీ పేరు కనిపించిందిలే. మీకు విషయం చెప్పాలక్కయ్య. గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా? మీరెలా అనుకుంటే అలా అక్కయ్య. చెప్పు జగతి, నీ పేరు కనిపించిందిలే. మీకు విషయం చెప్పాలక్కయ్య. గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా? మీరెలా అనుకుంటే అలా అక్కయ్య. నేను మహేంద్ర 2-3 రోజులు ఊరెళ్ళాలనుకుంటున్నావు. ఆహా, ఎక్కడికెళ్తున్నారు? పిక్నిక్ కా జాలీ ట్రిప్పా? ఒక రకంగా రెండు అనుకోండక్కయ్యా. ఎందుకో నేను తెలుసుకోవచ్చా? వివరాలు తర్వాత చెప్తానక్కయ్యా, బాయ్. వెళ్తున్నానని చెప్తుంది, ఎక్కడికెళ్తున్నారో ఎందుకెళ్తున్నారో చెప్పట్లేదు. జగతి చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయి. వీళ్ళు వెళ్ళడం వెనుక ఏదైనా మతలబుందా?